అదంతా నకిలీ బంగారం కానీ చూడ్డానికి అసలికి ఏ మాత్రం తీసిపోదు అనుమానం రాకుండా ఒరిజినల్ అంటూ మస్కా కొడతారు నిజమని నమ్మి కొన్న వాళ్ల జేబులు కొల్లగడతారు ఇప్పుడు విశాఖలో ఈ ముఠాను గుట్టురట్టు చేశారు పోలీసులు కర్ణాటకలోని మాండ్యాకు చెందిన అర్జున్ రమాలి గణేష్ తమిళనాడు తిరువళ్లూరుకు చెందిన రమేష్ శంకర్లు ఒక టీమ్ గా ఏర్పడి నగరానికి వచ్చారు రోల్డ్ గోల్డ్ పూసలతో కూడిన గొలుసులు వారితో పాటే తీసుకొచ్చారు ఈ బంగారం పూసల్లో నిజమైన బంగారం పూసలను చేర్చి తక్కువ ధరకే బంగారం విక్రయిస్తున్నట్లు వలవిసురుతారు నమ్మి వచ్చిన వారికి తమతో పాటు తీసుకువచ్చిన గొలుసులో అసలు బంగారం పూసలను బయటకు తీసి వాటిని పరిశీలించుకోవాలని ఇస్తారు ఈ దండ అంతా నిజమైన బంగారంగా భావించడంతో బోల్తా కొట్టిస్తున్నారు అయితే కిలో బంగారం మూడు లక్షలకు బేరం పెట్టారు దీనిపై అనుమానం వచ్చిన కొందరు వచ్చి టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు దాడులు జరిపి వీరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా మోసం వెలుగులోకి వచ్చింది వీరి నుంచి పది పాయింట్ రెండు గ్రాముల బంగారం ఇరవై వేల నగదు ఒక వెండి ఉంగరం పాత నాణేలు నాలుగు రోల్డ్ గోల్డ్ బంగారం ఐదు కిలోల ఏడు వందల గ్రాములు ఏడు ఫోన్లు స్వాధీనం చేసుకుని ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించారు ఇప్పటి వరకు ఎక్కడెక్కడ విక్రయించారు ఎవరెవరికి అమ్మారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు